దాచేపల్లి మండలం నడికుడి వ్యవసాయ మార్కెట్ యార్డులో టీడీపీ మండల కార్యకర్తల సమావేశాన్ని మండల పార్టీ కన్వీనర్ బుర్రికొండలు అధ్యక్షతన నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే ఎరపతినేని శ్రీనివాసరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ నెల 23వ తేదీన గురజాల నియోజకవర్గ పరిధిలో పలు అభివృద్ధి పనులు ప్రారంభించడానికి పంచాయతీరాజ్ శాఖ మంత్రి నారా లోకేష్ వస్తున్నారని అన్నారు. మన నియోజకవర్గ అభివృద్ధికి 100 కోట్ల నిధినిచ్చిన నాయకుడు వస్తున్న సందర్భంగా ఆయనకు మనమందరం ఘన స్వాగతం పలికి పల్నాడు ప్రజల సత్తా చూపించాలని అన్నారు. పలు అభివృద్ధి పనులు చేసిన ఘనత మన చంద్రబాబు నాయుడికే దక్కుతుందని అన్నారు. ఈ సందర్భంగా ఈ కార్యక్రమంలో నాయి బ్రాహ్మణ ఫెడరేషన్ చైర్మన్ గుంటుపల్లి నాగేశ్వరరావు, ఎంపీపీ నవకుమార్, యార్డ్ చైర్మన్ మునగా నిమ్మయ్య, మర్యాదాస్ తదితరులు పాల్గొన్నారు. గ్రామాల్లో దాదాపు 10,000 పైగా హౌసింగ్ నిర్మాణం అనేది ఇచ్చాం, రోడ్లు ఇచ్చాము, కరెంట్ ఇచ్చాం, అదేవిధంగా డ్రింకింగ్ వాటర్ కూడా మనం ఇచ్చాం. పెన్షన్లు కూడా మనం చూస్తే గత ప్రభుత్వంలో 200 రూపాయల పెన్షన్ని 1,000 రూపాయలకి పెంచాం. దివ్యాంగుల పెన్షన్ని 500 నుంచి 1,500 పెంచాం. ఈ మధ్యనే ముఖ్యమంత్రి గారు పార్టీలతో సంబంధం లేకుండా 2,000 మందికి కొత్తగా మా నియోజకవర్గంలో మరి పెన్షన్లు కూడా ఇచ్చారు. ఇల్లు కూడా ఇప్పుడు మళ్ళా 2,000 ఇళ్ళు కొత్తగా వచ్చినాయి. ఆ 2,000 కూడా ఎవరైతే అనువులైన వాళ్ళు ఉన్నారో పేదవాళ్ళు వాళ్ళందరూ కూడా ఆ 2,000 ఇళ్ళు కూడా ఇవ్వడం జరుగుతుందని చెప్పి కూడా మీకు నేను తెలియజేస్తా ఉన్నాను. అందుకే పేదవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇళ్ళకి అప్లై చేసుకోండి, వాళ్ళకు కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇక మైనింగ్ ఫండ్లో మనం చూస్తే దాదాపు 25 కోట్ల రూపాయలతో మైనింగ్ ఫండ్లు ఇప్పటిదాకా ఇచ్చాం. ఇంకొక 10 కోట్లు మళ్ళా కలెక్టర్ గారు ఈరోజు రేపటిలో మనకి ఇస్తా ఉన్నారు. అదేవిధంగా మనం చూస్తే ఈరోజు ఎస్సీ సప్లయర్ కానీ ఎస్టీ సప్లయర్ కానీ మన గ్రామం తీసుకుంటే కొత్తూరు గ్రామం మన మండలంలో ఒక చిన్న గ్రామ పంచాయతీ 600-700 ఉన్న ఓట్లున్న గ్రామ పంచాయతీ 40 సంవత్సరాలుగా అభివృద్ధికి దూరంగా ఉంటే ఈ మధ్యనే ఎస్టీ సప్లయర్లో 1,30,00,000 కొత్తూరు గ్రామానికి మనం చిన్న గ్రామానికి కూడా నిధులు ఇచ్చాము. అదేవిధంగా ఇరికేపల్లికి ఇచ్చాము, పట్టుపాలని కానీ మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అందుకే ఒక సెంటిమెంట్ మండలం దాచేపల్లి మండలం, రాష్ట్ర భవిష్యత్తుని నిర్దేశించిన మండలం దాచేపల్లి మండలం. అందుకే ఈ మండలంలో ఈ మార్కెట్ యార్డ్లో ముందు ఏ సమావేశం పెట్టినా అది సెంటిమెంటు బ్రహ్మాండంగా కూడా ఇక్కడ విజయవంతమయ్యేట్టుగా కూడా మనకి చర్యలు తీసుకుంటామని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాను. అందుకే నేను మీకు చెప్పేది ఒకటి, ప్రతి గ్రామంలో గత మీటింగ్లో కూడా మనం ఏ గ్రామానికి ఎంతమంది రావాలనేది కూడా మనం డిస్కస్ చేశాం. అది ఒకసారి మళ్ళా తీసుకొని మీరు ప్రతి గ్రామంలో కూడా ఛాలెంజ్గా ఇంకా ఎన్నికల దాకా దాదాపు వస్తే ఎన్నికల్లో సీఎం గారు వస్తే ఒక మీటింగ్ ఉంటుంది కానీ ఈలోపు ఇవన్నీ గ్రామాల్లోనే నేను గ్రామాలకు వస్తాను, గ్రామాల్లోనే మనం మీటింగ్లు పెట్టుకొని పార్టీ పరిస్థితులు కూడా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. అందుకే 23వ తారీఖున ఒక చారిత్రాత్మకమైన మీటింగు మన నియోజకవర్గంలో జరగాల్సిన అవసరం ఉంది. అందుకే ఈ దాచేపల్లి మండలాన్ని మొట్టమొదటిగా మనం ఎంచుకున్నామని చెప్పి కూడా మీకు తెలియజేస్తా ఉన్నాం. అందరూ కూడా నాయకులు కష్టపడి పనిచేయాలి, అందరూ కూడా మరి మన నాయకత్వ పడమని చాటుకోవాలి. ఒక ఉప్పిల్లలాగా మొత్తం మండలంలో అందరూ కూడా కలిసి ఒక 20,000 మంది రోడ్ల మీదకి వస్తే బ్రహ్మాండంగా పార్టీ కూడా మంచి ఊపుతుంది, మన నాయకుడు కూడా మన భవిష్యత్తు ముఖ్యమంత్రి మన చంద్రబాబు నాయుడు గారికి వారసుడు, నటరత్న నరసింహం బాలకృష్ణ గారికి అల్లుడు, మన భవిష్యత్తు నాయకుడు. ఈరోజు దాచేపల్లిలో 10 కోట్ల రూపాయల రోడ్లు ఇచ్చినా, గురజాల్లో 11 కోట్లు ఇచ్చినా, నడికోడికి 10 కోట్లు ఇవ్వబోతున్నా, ఇవన్నీ కూడా మరి లోకేష్ బాబు గారు ఇచ్చిన ఫండ్స్, అనేక 100 కోట్ల రూపాయలు మన నియోజకవర్గానికి ముఖ్యమంత్రి ఒక రక్త చరిత్ర ప్రజల్ని చంపి రాజకీయం చేశారు. కానీ మా పల్నాడు రాజకీయం అది కాదు, దళితులను కూడా పక్కన కూర్చోబెట్టి
సహాపంచు బంగాళ జైన ప్రపణాన్ని సిద్ధాంతం బంగాళ ప్రాంతం మారి మాకు మీకు పోలికైందని నేను అడుగుతా ఉన్నా. అందుకే ఈరోజు బ్రహ్మనాయుడి సాక్షిగా బ్రహ్మనాయుడి సిద్ధాంతాన్ని మనం పుడికి పుచ్చుకొని మనం ముందుకెళ్తా ఉన్నాం. అందుకే గత సంవత్సరం ఏంటంటే తెలుగుదేశం పార్టీ కార్యక్రమంలో శ్రీమంతాలు మనం చేసాం, ఫస్ట్ పూర్తి మనం చేసాం, దళిత దేశంలో కూడా దళితులందరినీ కూడా అప్పులు చేర్చుకున్నాం. మళ్ళా ఈ నల్లాఖర్ నుంచి మళ్ళా శ్రీమంతం కార్యక్రమం కానీ గ్రామదర్శన కార్యక్రమం కానీ ఇవన్నీ కూడా దళిత దేశంగా మిగిలిన గ్రామాల్లో కూడా అదేవిధంగా ఎవరైతే డ్వాక్రా మహిళలు ఉన్నారో, ఎవరైతే చెల్లెళ్ళు అక్కలు ఉన్నారో వారందరూ కూడా పసుపు కుంకుమ కార్యక్రమంలో 40,000 మందిని వాళ్ళని కూడా ఆదరిస్తాం. వచ్చే సామాజిక వ్యవహారాలు కూడా అది కూడా మేము చేస్తాం. నేను మన సెక్రటరీగా వెళ్తే ఆ పేపర్ తీసా.